సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నిజానికి మన సంస్కృతి సాంప్రదాయాలు స్త్రీలు సహనశీలురుగా తలవంచుకుని బతకాలనే నిర్దేశిస్తూ ఉంటాయి. మనకి కష్టం వచ్చినప్పుడు మన కుటుంబ సభ్యులకో మంచి మిత్రులకో మనకొక మార్గం చూపగల గురువుకో ఎవరో ఒకరికి తప్పకుండా చెప్పుకోవాలి. మనకొచ్చిన సమస్యని మనమే పరిష్కరించుకోలేకపోయినప్పుడు మన కష్టం విన్నవాళ్లు మనకి మంచి సలహా ఇవ్వచ్చు, ఏం చేయాలో దిశా నిర్దేశం చేయొచ్చు. ఒక్కోసారి అలాంటి మంచి సలహాల వల్ల మనం మన కష్టాల నుండి బయటపడచ్చు, లేదంటే ఆ కష్టాలను తట్టుకోగల శక్తి అయినా మనకి రావచ్చు. బయటకు చెప్పడం, మన సన్నిహితులకి మన సమస్య తెలియడం అన్నది మన కష్టాలకు కారకులైన వారి చేష్టలను కంట్రోల్ చేసే మొదటి అడుగుగా ఉపయోగపడుతుంది. మన కష్టాల కడలిని దాటేందుకు అమ్మలా మన కండ నిలిచేవారు వారధిగా మనకి సహాయపడతారు. అందుచేత ధైర్యంగా నోరు విప్పడం నేర్చుకుందాం. ఏమంటారు? సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయం.